హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ లెగ్సీ ఆఫ్ జ్యువెలరీ సోమాజిగూడ బ్రాంచ్. ఈరోజు ఎపిసోడ్లో నేను చూపించబోతున్న కలెక్షన్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్ సెట్స్ అండి. మనం ఈ పెండెంట్ డిజైన్ చూసినట్లయితే ఇది మనకి డ్రాప్ షేప్లో డిజైన్ చేశారండి. కింద డిజైన్ చూసినట్లయితే మనకి మ్యాట్ ఫినిష్ అండ్ షైనీ ఫినిష్తో డిజైన్ చేశారు. మధ్యలో చూస్తే మనకి గోల్డ్ తీగతో చిన్న చిన్న లీవ్స్ కింద డిజైన్ చేశారు. అలాగే ఒక సౌత్ సీ పర్ల్స్ని దీనికి స్టోన్ కింద డిజైన్ చేశారు. అలాగే ఇయర్ రింగ్స్ చూసుకుంటే కనుక మనకి పెండెంట్ షేప్లోనే ఇయర్ రింగ్స్ అనేది డిజైన్ చేశారండి. ఈ పెండెంట్లో కూడా మనకి సౌత్ సీ పర్ల్ అనేది చిన్నగా కనిపిస్తుంది అనమాట. చూడడానికి చాలా చక్కగా ఈ పెండెంట్ డిజైన్ అనేది డిజైన్ చేశారు. ఈ పెండెంట్ సెట్ యొక్క గ్రాస్ వెయిట్ చూసుకుంటే 20.578 ఉంది. అలాగే నెట్ వెయిట్ చూస్తే 20.138 ఉందండి. ఇంకొక పెండెంట్ సెట్ డిజైన్ని చూద్దాం. మనం ఈ పెండెంట్ డిజైన్ చూసినట్లయితే మనకి దీనిలో ఒక పెద్ద బిగ్ సైజ్ డ్రాప్ గోల్డ్ డ్రాప్ అనేది స్టార్టింగ్ మనకి డిజైన్ చేశారు. అలాగే కింద చూస్తే మనకి చిన్న చిన్న లీవ్స్ కొంచెం బిగ్ సైజ్లో చాలా డిఫరెంట్గా కనిపించేటట్టు డిజైన్ చేశారు. మధ్యలో చూసినట్లయితే మనకి గోల్డ్ డ్రాప్స్ లైన్గా వన్ బై వన్ అంటే స్మాల్ బిగ్ నుంచి స్మాల్ వరకు డిజైన్ చేశారు. దాని కింద అటు ఇటు చూసుకుంటే కనుక మనకి గోల్డ్ డిజైన్ చాలా చక్కగా కనిపించేటట్టు డిజైన్ చేశారు. మనం దాని కింద చూసినట్లయితే మనకి స్టోన్ సీజెడ్ స్టోన్తో అనేది ఈ పెండెంట్ని డిజైన్ చేశారు. అలాగే ఈ షేప్లోనే మనకి ఇయర్ రింగ్స్ కూడా డిజైన్ చేశారండి. అటు ఇటు చూసుకుంటే మనకి ఇయర్ రింగ్స్ అనేది క్లియర్గా కనిపిస్తాయి. ఈ పెండెంట్ యొక్క గ్రాస్ వెయిట్ చూసుకున్నట్టయితే 19.447 ఉంది. అలాగే నెట్ వెయిట్ చూస్తే 19.361 ఉందండి. నెక్స్ట్ ఇంకొక పెండెంట్ సెట్ డిజైన్ చూద్దాం. ఈ పెండెంట్ డిజైన్ చూసినట్లయితే మనకి ఎస్ లెటర్ షేప్తో ఈ పెండెంట్ని డిజైన్ చేశారు. ఆ ఎస్ లెటర్ అనేది మనకి గోల్డ్ తీగతో డిజైన్ చేశారు. అటు ఇటు చూసుకుంటే మనకి మధ్యలోనే అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి రూబీ పోటాతో డిజైన్ చేశారండి. అలాగే దాని మధ్యలో చూసినట్లయితే మనకి గ్రీన్ ఎనామిల్ పెయింట్తో చిన్న చిన్న లీవ్స్ కింద ఈ పెండెంట్ని డిజైన్ చేశారు. ఈ పెండెంట్కి సెట్కి తగినట్టుగా ఇయర్ రింగ్స్ని మనకి డిజైన్ చేశారు. ఈ పెండెంట్ యొక్క గ్రాస్ వెయిట్ చూస్తే మనం 10.56 మిల్లీస్ ఉంది. అలాగే నెట్ వెయిట్ చూస్తే 9.756 మిల్లీస్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక పెండెంట్ సెట్ డిజైన్ చూద్దాం. పెండెంట్ డిజైన్ చూస్తే మనకి ముందుగా దీనికి రెండు లీవ్స్తో డిజైన్ చేశారండి. దాని కింద చూసినట్లయితే మనకి మళ్ళీ లీవ్స్ డిజైన్ చేశారు. అలాగే అవి కొంచెం బిగ్ సైజ్లో మ్యాట్ ఫినిష్తో వచ్చేటట్టు డిజైన్ చేశారు. మధ్యలో చూస్తే కనుక మనకి ఒక లీప్ షేప్స్లో అలాగే గోల్డ్ చిన్న చిన్న రౌండ్ కింద డిజైన్ చేశారు. పైన చూస్తే మనకి ఎనామిల్ పింక్ ఎనామిల్ పెయింట్తో అనేది దీనికి ఒక చిన్న ఫ్లవర్ కింద డిజైన్ చేశారు. చూడడానికి చాలా ఎలిగెంట్గా ఈ పెండెంట్ డిజైన్ అనేది కనిపిస్తుంది. అలాగే వీటి ఇయర్ రింగ్స్ చూసుకుంటే పెండెంట్కి చక్కగా మ్యాచ్ అయ్యేటట్టు ఇయర్ రింగ్స్ని డిజైన్ చేశారు. ఈ పెండెంట్ యొక్క గ్రాస్ వెయిట్ చూస్తే 11.742 ఉంది. అలాగే నెట్ వెయిట్ చూస్తే 11.662 ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకొక పెండెంట్ డిజైన్ చూద్దాం. ఇప్పుడు మనం ఈ పెండెంట్ డిజైన్ చూసినట్లయితే మనకి మధ్యలో అనేది పింక్ అంటే రుబీతోనే డిజైన్ చేశారండి. దాని వైపును పక్కన చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ తీగతో ఈ పెండెంట్ డిజైన్ చేశారు. అటు ఇటు చూస్తే కనుక మనకి మ్యాట్ ఫినిష్ తోటి చిన్న చిన్న సర్కిల్స్ కింద, అలాగే వాటిపైన చూస్తే రూబీ స్టోన్తో డిజైన్ చేశారు. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి పెండెంట్ లీవ్స్ని గ్రీన్ అండ్ బ్రౌన్ షేడ్తో ఎనామిల్ పెయింట్తో డిజైన్ చేశారు. దీని కింద చూస్తే ఒక డ్రాప్ని పింక్ అంటే ఎమరాల్డ్ డ్రాప్ కాకుండా రూబీ డ్రాప్తో ఈ డిజైన్ చేశారు. అలాగే ఇయర్ రింగ్స్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ ఈ పెండెంట్కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇయర్ రింగ్స్ని సేమ్ డిజైన్లో మ్యాచ్ చేశారండి. ఈ పెండెంట్ యొక్క గ్రాస్ వెయిట్ చూస్తే 13.300 మిల్లీస్ ఉంది. అలాగే నెట్ వెయిట్ చూస్తే 11.960 మిల్లీస్ ఉంది. నెక్స్ట్ ఇంకొక పెండెంట్ డిజైన్ చూద్దాం. ఈ పెండెంట్ డిజైన్ చూసినట్లయితే మనకి మధ్యలో మనకి గోల్డ్ డ్రాప్ తోటి అంటే గోల్డ్ ఒక పోటా లెక్క డిజైన్ చేశారు. దాని కింద చూసినట్లయితే మనకి చిన్న చిన్న లీవ్స్ మధ్యలో గోల్డ్ తీగతో చాలా చక్కగా ఎలిగెంట్గా డిజైన్ చేశారు. దీని కింద చూస్తే మనకి చిన్న చిన్న అంటే శాండ్ డిజైన్ తోటి చిన్న చిన్న గోల్డ్ తీగతో ఈ పెండెంట్ డిజైన్ చేశారు. అటువైపు చూసినట్లయితే మనకి సేమ్ డ్రాప్ షేప్లోనే ఈ పెండెంట్ డిజైన్ చేశారు. పైన చూస్తే మనకి గోల్డ్ డ్రాప్ పైన లీవ్స్ని గ్రీన్ కలర్ ఎనామిల్ పెయింట్తో డిజైన్ చేశారు. అలాగే వీటి ఇయర్ రింగ్స్ని సేమ్ డిజైన్లో చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఎనీ డ్రెస్కి మనకి మ్యాచ్ అయ్యేటట్టు ఈ డిజైన్ని డిజైన్ చేశారు. అలాగే దీని యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే మనకి 21.546 ఉందండి. నెక్స్ట్ ఇంకొక పెండెంట్ డిజైన్ చూద్దాం. ఈ పెండెంట్ డిజైన్ చూసినట్లయితే మనకి పెండెంట్ మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ని డ్రాప్ షేప్లో డిజైన్ చేశారు. అలాగే దాని పక్కన చూసినట్లయితే మనకి ఒక ఫ్లవర్ హాఫ్ ఫ్లవర్ని డిజైన్ చేశారు. ఆ హాఫ్ ఫ్లవర్ కూడా మొత్తం టోటల్ గోల్డ్తోనే డిజైన్ చేశారు. చిన్న చిన్న లైన్స్తో డిజైన్ చేశారు. అటువైపు చూసినట్లయితే మనకి మ్యాట్ ఫినిష్లో చిన్న చిన్న డాట్స్ కింద ఈ పెండెంట్ని డిజైన్ చేశారు. వీటి ఇయర్ రింగ్స్ చూసినట్లయితే మనకి సేమ్ పెండెంట్కి మ్యాచ్ అయ్యేటట్టుగా చాలా డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారు. ఈ పెండెంట్ యొక్క గ్రాస్ వెయిట్ చూస్తే 27.407 ఉంది. అలాగే నెట్ వెయిట్ చూస్తే 26.157 ఉంది. నెక్స్ట్ ఇంకొక పెండెంట్ డిజైన్ చూద్దాం. ఈ పెండెంట్ డిజైన్ చూసినట్లయితే మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్తో డిజైన్ చేశారండి. అలాగే మొత్తం పెండెంట్ అంతా చూసుకున్నట్లయితే రౌండ్ సర్కిల్స్ కింద మ్యాట్ ఫినిష్, అలాగే చిన్న చిన్న రూబీ స్టోన్తో డిజైన్ చేశారు. మొత్తం లాస్ట్లో ఫినిషింగ్ చూసినట్లయితే మనకి గోల్డ్ తీగతో 3 సర్కిల్స్ కింద మొత్తం పెండెంట్ ఒక
మిడిల్ ఫ్లవర్ కింద డిజైన్ చేశారు. వైటి ఇయర్ రింగ్స్ చూసినట్లయితే మనకి పెండెంట్కి మ్యాచ్ అయ్యేటట్టుగా చాలా ఎలిగెంట్గా ఇయర్ రింగ్స్ అనేది డిజైన్ చేశారండి. స్టడ్ మోడల్లో మనకి ఇయర్ రింగ్స్ని డిజైన్ చేశారు. ఈ పెండెంట్ యొక్క గ్రాస్ వెయిట్ చూసినట్లయితే 14.36 మిల్లీస్ ఉంది. అలాగే నెట్ వెయిట్ చూసినట్లయితే 13.386 మిల్లీస్ ఉంది. నెక్స్ట్ ఇంకొక పెండెంట్ డిజైన్ చూద్దాం. ఈ పెండెంట్ డిజైన్ చూస్తే మనకు మధ్యలో మనకి రూబీ స్టోన్ అనేది కొంచెం మీడియం సైజులో ఈ పెండెంట్ డిజైన్ చేశారు. అలాగే దాని పక్కన చూసినట్లయితే మనకి గోల్డ్ డిజైన్ చిన్న చిన్న శాండ్ డిజైన్లో డిజైన్ చేశారు. దాని కింద చూసినట్లయితే మనకి ఎమరాల్డ్ స్టోన్స్ని డ్రాప్ షేప్లో డిజైన్ చేశారు. దాని అటువైపు చూసినట్లయితే మనకి మ్యాట్ ఫినిష్లో చిన్న చిన్న లీఫ్స్ని డిజైన్ చేశారు. ఇటువైపు చూస్తే కనుక మనకి గోల్డ్ తీగని ఒక బిగ్ సైజ్ లీఫ్ కింద డిజైన్ చేసి దాని మధ్యలో మనకి షైనీ ఫినిష్తో చిన్న లీఫ్ని అనేది డిజైన్ చేశారు. వీటి ఇయర్ రింగ్స్ చూసినట్లయితే మనకి పెండెంట్కి చక్కగా మ్యాచ్ అయ్యేటట్టుగా వీటి ఇయర్ రింగ్స్ సేమ్ డిజైన్లో మ్యాచ్ చేశారండి. అలాగే ఈ పెండెంట్ యొక్క గ్రాస్ వెయిట్ చూసినట్లయితే 17.139 ఉంది. అలాగే నెట్ వెయిట్ చూసినట్లయితే 16.459 ఉందండి. అలాగే నెక్స్ట్ ఇంకొక పెండెంట్ డిజైన్ని చూద్దాం. ఈ పెండెంట్ డిజైన్ చూస్తే స్టార్టింగ్ మనకి రూబీ స్టోన్తో డిజైన్ చేశారు. రూబీ స్టోన్ డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్ షేప్లో డిజైన్ చేశారు. దాని కింద చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ మ్యాట్ ఫినిష్తో ఒక షేప్ డిజైన్ చేసి లీప్ షేప్ అనేది డిజైన్ చేసి దానిపైన చూసినట్లయితే మనకి బ్లాక్ ఎనామిల్తో చిన్న చిన్న సర్కిల్స్ కింద డిజైన్ చేశారు. అంటే చూడడానికి చాలా డిఫరెంట్ స్టైల్లో అనేది కనిపిస్తుంది. అలాగే దాని కింద చూస్తే మనకి రౌండ్ గోల్డ్ షేపు, మధ్యలో చూసినట్లయితే డ్రాప్స్ని గోల్డ్ షేప్లో, అలాగే మ్యాట్ ఫినిష్ అండ్ షైనీ ఫినిష్తో డిజైన్ చేశారు. ఈ పెండెంట్కి మ్యాచ్ అయ్యేటట్టుగా అంటే కొంచెం హ్యాంగింగ్ స్టైల్లో మనకి ఈ ఇయర్ రింగ్స్ని పెండెంట్కి మ్యాచ్ అయ్యేటట్టుగా చక్కగా డిజైన్ చేశారు. ఈ పెండెంట్ యొక్క గ్రాస్ వెయిట్ చూసినట్లయితే 12.95 మిల్లీస్ ఉంది. అలాగే నెట్ వెయిట్ చూస్తే 11.825 ఉంది. నెక్స్ట్ ఇంకొక పెండెంట్ డిజైన్ని చూద్దాం. ఈ పెండెంట్ డిజైన్ చూస్తే టోటల్ మనకి రియల్ పికాక్ని చూస్తే ఎట్లా ఉంటుందో, అలాగే పికాక్ డిజైన్తో ఈ పెండెంట్ని డిజైన్ చేశారు. అంటే మనకి పికాక్ కలర్ కానీ ఆ షేప్ కానీ చాలా చక్కగా డిజైన్ చేశారు. మధ్యలో చూస్తే మనకి పికాక్ పక్కన ఒక చిన్న ఫ్లవర్ని దాని రూబీ స్టోన్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. పెండెంట్ కింద చూసినట్లయితే మనకి రూబీ స్టోన్ని డ్రాప్ కింద డిజైన్ చేశారు. వీటి ఇయర్ రింగ్స్ చూస్తే కనుక సేమ్ పికాక్ డిజైన్తోనే మనకి చాలా చక్కగా మ్యాచ్ అయ్యేటట్టుగా వీటి ఇయర్ రింగ్స్ని డిజైన్ చేశారు. వీటికి కూడా మనకి కింద రూబీ డ్రాప్స్ని హ్యాంగింగ్స్ కింద డిజైన్ చేశారు. ఈ పెండెంట్ యొక్క గ్రాస్ వెయిట్ చూస్తే 10.248 ఉంది. అలాగే నెట్ వెయిట్ చూస్తే 8.908 ఉంది. సో చూసారు కదంటే ఈ రోజు ఎపిసోడ్లో నేను చూపించిన కలెక్షన్స్ని, ఈ కలెక్షన్స్లో మీకేమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా దగ్గరలో ఉన్న మా సీఎంఆర్ స్టోర్ని విజిట్ చేయండి. మరొక ఎపిసోడ్లో మరికొత్త కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం.